గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. నా ఫ్రెండ్స్కి, ఫాలోవర్స్కి, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి అన్న చెల్లెలికి అక్కకు కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ నాకు ఇప్పుడు ఇలాగే ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభువుని. సో ముందుగా ఏంటంటే, ట్రోలింగ్ గురించి, చాలా ట్రోలింగ్ జరుగుతుంది వారం నుంచి నా మీద. సో అదంతా కూడా ఫేక్ అనమాట. నాకు ఎవరితో సంబంధాలు లేవు, ఎవరు నేను లవ్ చేయలేదు, అట్లాంటివి ఏమి నాకు తెలియదు, లేవు కూడా. సో మొత్తం కూడా ఫేకు. వాళ్ళు రాసి పెట్టేది, వీడియోస్ పెట్టేది, మొత్తం కూడా వాళ్ళు మాట్లాడి పెట్టేది. ఏదైనా ఉంటే ప్రూఫ్స్ పబ్లిక్లో పెట్టి చూపించమనండి. సో నేను తనకా ఇస్తాను. అట్లాంటివి అయితే ఏమి లేవు, కావాలని చేసే ట్రోలింగ్ అనమాట అది. సో దానికి చాలామంది నాకు వాట్సాప్లో కూడా షేర్ చేస్తున్నారు, మీరు అక్క రెస్పాండ్ అవ్వలే ఇక్కడ ఏమైందని. సో అట్లాంటి చేత చేత ఒకరిని రెస్పాండ్ అయ్యేంత టైం నాకైతే లేదు కాబట్టి నేను అవి పట్టించుకోలేదు కూడా, చూసి చూడనట్టు వదిలేసాను. సో వాడు ఎవరో తెలుస్తారు, తెలిసినప్పుడు మేమేం చేయాలో మేము చేస్తాం. అంతేగాని వాడేదో పెట్టాడని నేను దానికి అరిచి అరిచి వీడియో పెట్టే అంత టైం అయితే నాకు లేదు. నేను ఎందుకు పట్టించుకోలేదంటే దాంట్లో నిజం లేదు కాబట్టి పట్టించుకోలేదు. అందుకే ఈ రోజుకి ఒక 100 మంది దాకా అట్లే చేస్తుంటారు. ఎవరెవరు వచ్చాయలేవి చెప్తారు, ప్రపోజ్ చేస్తారు, వాళ్ళందరితో సంబంధం ఉన్నట్టే కదా కదా వాళ్ళు నేను లవ్ చేసి నేను వాళ్ళు అట్లా ఏమి ఉండదు కదా. సో అది పబ్లిక్ అన్నప్పుడు 100 మంది 100 రకాలుగా వీడియోలు పెడతారు, 100 మంది 100 మాటలు అంటారు. సో అవన్నీ నేనైతే తీసుకున్నాను కాబట్టి పబ్లిక్లో ఉన్నాను ఇన్ని రోజులు. అలాంటివి వచ్చే కామెంట్లు కానీ వీడియోస్ కానీ మొత్తం కూడా అవన్నీ ఫేక్, రియల్ అయితే కాదు. రియల్ ఏదైనా ఉంటే వాళ్ళు నాకు ప్రూఫ్స్ ధైర్యంగా పెట్టమనండి, పెట్టచ్చు పబ్లిక్లో. సో దానికి నేను ఆశ్రయిస్తాను ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే. ఓకేనా? నా పని, నా ఫ్యామిలీ, నాకు నా పని తప్ప నాకు ఇంకొకటి లేదు, ఫస్ట్ నుంచి కూడా లేదు, తెలియదు కూడా. సో ఏదైనా ఉంటే అప్పుడప్పుడు నేను 5 ఏళ్ళ నుంచి ఉన్నా పబ్లిక్లో, అప్పుడే వైరల్ అయిపోయి ఉండేది. సో నాకు అట్లాంటి ఏమి లేవు కాబట్టి వాళ్ళు నన్ను టార్గెట్ చేసి పెడుతున్నారే తప్ప అవి నిజమైతే కాదు. దాంట్లో ఒక్క 1% కాదు, 0% కూడా నిజమైతే లేదు కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాం. ఏదో కుక్క వాగితే దానికన్నిటికీ నేను సమాధానం చెప్పుకుంటా పోవాల్సినంత అవసరం అయితే నాకు లేదు. ఎందుకు చెప్తానంటే ఈ మాట కూడా చాలామంది నాకు వాట్సాప్లో షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. సో వాళ్ళ కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా ఫేక్ ఐడి పెట్టేవాళ్ళు కూడా. సో మీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారని చెప్పి ఆలోచించండి. ఎందుకంటే ఒకడెవడో తెలియ చెత్త పెడితే మీరు వాడికి సపోర్ట్ చేస్తానంటే మీరు అంత చెత్త నా కొడుకులో అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ అండ్ ఫేక్ ఐడి వాళ్ళకి ఆల్ ద బెస్ట్.